हेलो अंडी अंदर ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వ్లాగ్ వచ్చి కోపెన్హాగన్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ షాపింగ్ సెంటర్ కి వెళ్ళబోతున్నాం వాకింగ్ స్ట్రీట్ సో అది నారిపోర్ట్ స్టేషన్ అనే ఏరియాలో ఉంటుందన్నమాట సో వెదర్ బాగుంది కదా అని నేను సైకిల్ మీద వెళ్తున్నాను నారిపోర్ట్ స్టేషన్ కి సో మా ఇంటి దగ్గర నుంచి అక్కడ వెళ్ళడానికి ఒక 25 మినిట్స్ పడుతుంది సైకిల్ మీద सो वे दार मंची लेक चला बहुत अंड अक्कड़ जनाल उंटुंटार सन्नी वच्चिंदी अंटे इंका एक्कुव उंटार जनाल अक्कड़ा सो इप्पुडु मीरु चूस्तुन्नदि अदे लेक चला बहुत कदा सो फाइनली नारीपोर्ट अयिते वच्चेसामु సైకిల్ పార్క్ చేసి వాకింగ్ స్ట్రీట్ కి అయితే బయలుదేరదాం పదండి నారిపోర్ట్ స్టేషన్ లో అయితే ఉన్నాము సో వాకింగ్ స్ట్రీట్ వెళ్ళాలి మనం అటు అక్కడంతా మొత్తం షాపింగ్ ఏ అన్నమాట చూద్దాం పదండి సో నేను ఈ సెంటర్ కి చాలా సార్లు వస్తుంటాను అన్నమాట सो इन मैं वॉकिंग स्ट्रीट एंट्रेंस सारी चूँगी एला सो मन की एंटर अवगाने फुड की उंदी चूसारा बर्गर किंग अंड अलागे शवर्मा रेग्युर्चनपड़ा वस्तु इट सैड चला बहुत कफरेंट टाइप आफ् मॉडल अनेंटाइन मन की नचिंदमे आफर कॉल आफर्स लेदे लंका बैग्स अभी सो पक्ने फ्लइंग टाइगर उपल्कि वेदा पदी सो नेनु नारीपोर्ट वच्चिन प्रतिसारी ओक 5-6 शॉप्स अयिते विजिट चेस्तानु मस्ट एंड शुड गा अदि विंडो शॉपिंग अयिना नार्मल गा अयिना सो अंदुलो ओकटि वच्चि फ्लाइंग टाइगर सो इप्पुडु मीरु चूस्तुन्नदैते अदे अंड दींट्लो नाकु नच्चेदि एंटि अंटे मनकि डिफरेंट टाइप्स आफ् अंटे शो पीसेस कानी किचन कि संबंधिंचिनवि कानी सो चॉकलेट्स कानी इला बुक्स पेन्स लाइक अलांटी स्टफ अंता दोरकेस्तदन कोंचम तक्कु प्राइस अने नाकैते अनिपिस्तदी सो आ शो पीसेस कानी एदैना कोंचम यूनिक गा अनिपिस्तदी सो नेनैते गागुल्स ट्राई चेस्तान डिफरेंट टाइप्स आफ् मॉडल्स उन्नायी सो अदि ओक्कटि वच्ची 30 क्रोनस अन्नमाट अंड चूसारा चॉकलेट्स कानी बिस्किट्स कानी एंत नीट गा अरेंज चेशारु चूस्तुंटे तिनालनिपिस्तुंदी कदा नेनु इप्पुडु वीडियो चूस्तुंटे नाकु तिनालनिपिस्तुंदी सो आ पर्स कूडा चूडंडी चाला डिफरेंट गा उंदी चिन्नदिगा बुज्जिबुज्जिगा चाला बागुंदी सो ओनली शो पीसेस अन्नी दोरुकुतायी पिल्लल की गेम्स कानी हैट्स कानी मन लेडीज़ की संबंधी क्लिप्स कानी मैनिक्यूर पेडिक्यूर सेट्स अन्नी दोरुकुतायी चूसारा इप्पुडु इदंता एंत कलरफुल गा उंदो असलु
సో నేనైతే ఈ ఫ్లయింగ్ టైగర్కి వచ్చాను అంటే ఒక గంట తిరుగుతాను. అంత డిఫరెంట్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి మోడల్స్, నాకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి, ఎందుకో తెలీదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే పెన్. సో వీటిల్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, ఒకసారి చూడండి. సో ఈ చిన్న బొమ్మలు చాలా క్యూట్గా అనిపించింది. సో నేనైతే ఒక గంట తిరిగాను. సో మీరు గంట అనగానే తిను చాలా కొనేసి ఉండిద్ది, యూనిక్ పీసెస్ అంటుంది అనుకున్నారు కదా, ఒకసారి నేనేం కొన్నానో చూడండి, మీకే అర్థమవుతుంది. సో నేను కొన్నది గాగుల్స్ ఒక బాక్స్ అంతే. అండ్ ఫ్లయింగ్ టైగర్ నుంచి బయటకు రాగానే ఒక బొకే షాప్ ఉంటుంది, ఆ ఫ్లవర్స్ కూడా ఒరిజినల్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ కూడా, చాలా ఫ్రెష్గా. సో నేను ఎక్కడికి వెళ్తున్నా నా బ్యాగ్ అయితే చూసే ఉంటారు. సో అదైతే నేను ఈ షాప్లోనే కొన్నాను, క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. సో జస్ట్ నేను కూడా మళ్ళీ చూద్దామని వెళ్ళాను, జస్ట్ ఒక గ్లింప్స్ లాగా పెట్టాను. సో ఈ షాపింగ్ సెంటర్లోనే మనకి రోడ్ సైడ్ షాపింగ్ సెంటర్ అంటారు కదా, సో అలా కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లు పెయింటింగ్ కానీ జ్యువెలరీ కానీ కనిపించే బ్రేస్లెట్స్, గాగుల్స్ అండ్ స్కార్ఫ్, సో అలా అన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది కోపెన్హాగన్ రౌండ్ టవర్. సో చూసారా పప్పీస్ ఎంత క్యూట్గా ఉందో. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ కూడా కనిపిస్తాయి మనకి. సో ఈ షాపింగ్ సెంటర్లో ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ అయితే దొరుకుతాయి, అంటే హై బ్రాండ్స్ దొరుకుతాయి, అలాగే మీడియం బ్రాండ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ షాప్సే కాదు, మనం నడుస్తున్న కొద్దీ మనకి ఫుడ్ కానీ మధ్యలో అంటే రెస్టారెంట్స్ కానీ స్ట్రీట్ ఫుడ్ టైప్ కానీ దొరుకుతూనే ఉంటుంది. మనం వాక్ చేసుకుంటూ వెళ్ళడమే మొత్తం వాకింగ్ స్ట్రీట్ అంటే చాలా దూరం ఉంటుంది అన్నమాట, మనకి వన్ డే కూడా చాలదు నిజంగా మొత్తం చూడాలి అంటే. సో ఈ వాకింగ్ స్ట్రీట్ అనేది ఎప్పుడు చాలా 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 కలర్ఫుల్గా ఉంటుంది, అది వింటర్ అయినా కానీ సమ్మర్ అయినా కానీ, సమ్మర్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాము అంటే అన్నీ మర్చిపోతాము, అలా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. నాకైతే మంచి రిలీఫ్ వస్తుంది, ఎందుకంటే షాపింగ్తో పాటు హ్యాపీగా జనాల్ని కూడా చూస్తుంటాం కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో తిను పాడిన సాంగ్ వినండి, చాలా చాలా బాగుంది. సో మీకు ఎదురు పాండోరా అని కనిపిస్తుంది కదా, సో నేను అక్కడికి రాగానే ఎందుకో తెలీదు లాగేస్తుంది లోపలికి వెళ్దాం లోపలికి వెళ్దామని. సో అక్కడైతే స్టాప్ అయిపోతాను మళ్ళీ. సో వీళ్ళు చూసారా షో పీసెస్ ఎంత అట్రాక్టివ్గా పెడతారో, మరి లోపలికి వెళ్లకుండా ఎలా ఉంటాము లేడీస్ అన్నాక, నేనైతే అస్సలు ఆగలేను చూడకుండా. సో ఈ పాండోరా వచ్చి జ్యువెలరీ స్టోర్, ఇక్కడ వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటుంటారు, ఇక్కడైతే ఫేమస్ ఈ షాప్. సో మీరు చూస్తే కనుక డిఫరెంట్ డిఫరెంట్ ఛామ్స్ ఉన్నాయి, దాంట్లో మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని, నేను ఒకసారి తీసుకున్నాను ఒక బ్రాస్లెట్ డిఫరెంట్ ఛామ్స్ అయితే. సో వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది కనిపించేది అన్నమాట, అరే నేను ఇది తీసుకున్నా బాగుండేది కదా అని ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ స్టోర్లో మనకి రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ దొరుకుతుంది. అండ్ అలాగే వాళ్ళు మనకి షో పీస్ పెట్టేది కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది, చూసినప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే పని లేకుండా, సో సేమ్ అదే తీసేసుకుంటే బాగుంటుంది కదా, వాళ్ళు భలే డిఫరెంట్గా అరేంజ్ చేశారు అనైతే అనిపిస్తుంది నాకు. సో నాకైతే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండేది చూపించాలి అనుకున్నా. సో పాండోరా అనేది వన్ ఆఫ్ ద యూనిక్ స్టోర్.
సో నేను ఈ స్టోర్లో సిల్వర్ బ్రేస్లెట్ తీసుకున్నా, అది కూడా పిక్ పెట్టా చూడండి ఒకసారి. ఈ పాండోరాకి దగ్గరలోనే నేను ఇంకొక షాప్ చూస్తాను, H&M. ఆల్రెడీ నేను లాక్డౌన్ షాపింగ్లో మీకు చెప్పే ఉన్నాను నాకు ఫేవరెట్ క్లోతింగ్ స్టోర్లో ఏది అంటే H&M. సో జస్ట్ ఆఫర్స్ ఉన్నాయి అంటే చూద్దామని వెళ్ళాను, కాకపోతే ఆల్మోస్ట్ లాస్ట్లోకి అయితే వచ్చేసినాయి, నాకైతే ఏం దొరకలేదు, అంత అనిపించలేదు. సో జస్ట్ మీకు గ్లిమ్స్ లాగా చూపిస్తున్నాను అంతే, అంత క్లియర్గా అయితే నేను చూపించలేదు. నేను తిరుగుతుంటే నాకు ఈ నెక్ పీస్ చాలా బాగా నచ్చింది. సో దీని కాస్ట్ వచ్చి 75 క్రోనర్స్ అనుకుంటా, ఐ థింక్. సో క్లోతింగ్తో పాటు మన హెయిర్కి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి. ఇయర్ రింగ్స్ సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో H&Mలో అయితే ఏం తీసుకోలేదు, సేల్స్లో చూసా కానీ ఏమీ అంత అనిపించలేదు, లాస్ట్లోకి వచ్చేసినాయి కదా పెద్దగా లేవు. సో నెక్స్ట్ ఇంకా నా ఫేవరెట్ చుర్రోస్, ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ చుర్రోస్ తినే వెళ్తాను, అంత బాగుంటుంది. సో ఎవరైనా కొత్తగా కోపెన్హేగన్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ చుర్రోస్ అనేది ఒక స్వీట్ ఐటమ్, మనకు కావాల్సిన టాపింగ్స్ని చూస్ చేసుకోవచ్చు. సో చుర్రోస్ అనేది అమ్మాయి వేస్తుంది చూడండి, సో అప్పటికప్పుడు వేస్తుంటారు అలాగా. అండ్ నెక్స్ట్ ఇంకొక అతను మనకి మనం అడిగిన స్టఫ్, ఐస్ క్రీమ్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ న్యూటెల్లా కానీ, సో మనం అడిగింది ఏదైతే అది వేసిస్తాడనమాట. సో మీరు చూస్తున్నది ఎదురు టూరిస్ట్ బస్, కోపెన్హేగన్లో వాళ్ళు చూపించే ఫేమస్ ప్లేసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్. సో మేమైతే ఫుల్గా ఒక 5-6 అవర్స్ అయితే తిరిగేసాము. సో షాప్స్ కూడా క్లోజ్ అయిపోతుంది, అందుకే మేము కూడా ఇంటికైతే రిటర్న్ బయలుదేరాలి అనుకున్నాము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్.